భారత ప్రభుత్వము భారత ప్రభుత్వము రంగంలో సాహిత్య రంగంలో అత్యున్నత రచనలు చేసిన రచయిత లేదా రచయితకి మేలార్ పిమ్మలు ఎవరైనా కానివ్వండి అత్యున్నత స్థాయి రచనలు చేసిన రచయిత లేదా రచయితకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తారు మరి ఈ రకంగా ఇవ్వబడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అభ్యర్థులందరూ కూడా ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే నేను అవార్డులో జ్ఞానపీఠ అవార్డు చెప్పాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు చెప్పలేదు ఆస్కార్ అవార్డు చెప్పలేదు ఆస్కార్ అవార్డు మరొక వన్ వీక్లో మొత్తం నూతన విజేతలు దాన్ని బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏ రకంగా చదవాలి ఎన్ని విభాగాల్లో భారతీయులు గెలుపొందారు వారి యొక్క ప్రత్యేకతలు రేపు అంటే నెక్స్ట్ క్లాస్లో ఈ ఆస్కార్ అవార్డు గురించే చర్చిద్దాం కరెంట్ అఫేర్స్ అంశంలో విత్ స్టాక్ జీకే అంశాలతో కలిపి చర్చిద్దాం కాబట్టి మీరేం బాధపడాల్సిన పని లేదు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ జాతీయ అవార్డులో వాస్తవానికి మనము ఈ జాతీయ అవార్డుల యొక్క ప్రక్రియలో ఒకే ప్రక్రియలో చెప్తున్న క్రమంలో జ్ఞానపీఠ అవార్డు దాని యొక్క విజేతలు దాని యొక్క ప్రత్యేక చెప్పాను కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఈ అవార్డు మళ్ళీ ప్రకటిస్తారనే ఉద్దేశంతో అప్పుడే చర్చిద్దాంలే అని ఆపేయడం జరిగింది ఇప్పుడు సందర్భం రీసెంట్గా ఈ అవార్డు విజేతను ప్రకటించారు కాబట్టి ఒక్కసారి ఈ అవార్డు యొక్క ప్రాధాన్యత గల అంశాలు మనం ఒకసారి చూద్దాం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును భారత ప్రభుత్వం ఏం చేసిందంటే పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలోనే ఈ అవార్డును ప్రారంభించింది మీరు కన్ఫ్యూజ్ కాకూడదు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలోనే అప్పటి భారత ప్రధానమంత్రి నెహ్రూ ప్రభుత్వం భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న అవార్డు పద్మ విభూషణ్ అవార్డు పద్మభూషణ్ అవార్డు పద్మశ్రీ అవార్డు ఈ నాలుగు అవార్డులను యాభై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించింది ఈ నాలుగు అవార్డులు అదే సంవత్సరం ఒక అదే సంవత్సరం సాహిత్యంలో ఇవ్వబడిందికై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా ఈ యాభై నాలుగులోనే ప్రారంభించింది భారత ప్రభుత్వం ఇది పేరులోనూ ఉంది సాహిత్య రంగంలో కృషి చేసిన వ్యక్తులకి అవార్డు ఇస్తారు అంటే ఉన్నత స్థాయి రచన చేసిన రచయిత లేదా రచయితలకి ఈ అవార్డు అందజేస్తారు అవార్డు యొక్క నగదు విలువ ఒక లక్ష రూపాయలండి అవార్డు యొక్క నగదు విలువ ఎంత అంటే ఒక లక్ష రూపాయలు మరి ఒక లక్ష రూపాయలు ఎంతమందికి ఇస్తారు సార్ అంటే భారత రాజ్యాంగంలో గుర్తింపున ఇరవై రెండు భాషలు మరియు ఇతర రెండు భాషలు కలిపి మొత్తం ఇరవై నాలుగు భాషల్లో మొత్తము భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో గుర్తింపొందిన ఇరవై రెండు భాషలు మరియు ఇతర రెండు ప్రామాణిక భాషలు కలిపేసి మొత్తం ఇరవై నాలుగు భాషల్లో ఈ అవార్డు అందజేస్తారు అంటే ప్రతి భాష నుంచి ఒకరి చొప్పున ప్రతి భాష నుండి ఒకరి చొప్పున ప్రతి సంవత్సరము తెలుగు కన్నడ మలయాళ బోడో డోంగ్రి సంతాలి మైథిలి పంజాబీ ఒకే ఆ తర్వాత అస్సామీ ఆ తర్వాత ఒకే ఆ తర్వాత అస్సామీ ఒకే ఈ రకంగా ప్రతి భాష నుంచి ఒక విజేత చొప్పున మొత్తం ఇరవై నాలుగు మందికి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు మందికి ఈ అవార్డు అందజేస్తారు ప్రైజ్ మనం ఎంత అనుకున్నాం ఒక లక్ష రూపాయలు ఎప్పుడు ప్రారంభించారనుకున్నాం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎన్ని అవార్ ఒక ఎన్ని భాషల వ్యక్తులకు ఇస్తారనుకున్నాం ఇరవై నాలుగు ఒకే భాషల్లో రాయబడిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు సరే ఆ ఇరవై మూడు మంత్తో మనకు సంబంధం లేదు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు గెలుపొందిన వ్యక్తులు మొదటి వ్యక్తి ఎవరు ఆయన రాసిన పుస్తకం ఏమిటి రీసెంట్గా ఈ అవార్డు గెలుపొందిన వ్యక్తి ఎవరు అతని యొక్క ప్రత్యేకత ఏమిటి అనే అంశంపైన ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం తెలుగు భాష నుంచి ఈ అవార్డు గెలుపొందిన వ్యక్తి ఎవరంటే సూరవరం ప్రతాపరెడ్డి ఆయన సూరవరం ప్రతాపరెడ్డి ప్రసిద్ధి గాంచిన రచయిత సూరవరం ప్రతాపరెడ్డి ఈ సూరవరం ప్రతాపరెడ్డి ఓకే రైట్ సూరవరం ప్రతాప్ రెడ్డి ఈయన రాసిన పుస్తకం మరి ఏ పుస్తకాన్ని గెలుపొందాడు సార్ తెలుగు భాష నుంచి తొలిసారి గెలుపొందిన వ్యక్తి మీరు సూరవరం ప్రతాపరెడ్డి అన్నారు కదా ఈయన ఏ బుక్ నుంచి ఈ అవార్డు గెలుపొందాడు అంటే ఈయన రాసిన పుస్తకమే ఆంధ్రుల ఆంధ్రుల సాంఘిక చరిత ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకానికి గాను ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందిన తొలి తెలుగు విజేత ఈయన తొలి తెలుగు విజేత ఎవరైనా సూరవరం ప్రతాపరెడ్డి రాసిన పుస్తకం ఏమిటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర తర్వాత రీసెంట్గా అంటే రెండు వేల ఇరవైవ సంవత్సరం అవార్డును రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించారు రీసెంట్గా రెండు వేల ఇరవైలో తెలుగు భాష నుంచి అవార్డు గెలుపొందిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ డాక్టర్ ఎవరైనా డాక్టర్ వేల్చేరు నారాయణరావు ఎవరంట ఆయన డాక్టర్ వేల్చేరు నారాయణరావు ఎవరి డాక్టర్ వేల్చేరు నారాయణరావు ఇతడు ఓకే రెడ్తాడు ఈస్ట్ గోదావరి జిల్లాలో జన్మించిన వ్యక్తి ఓకే ఈయన యూఎస్లో తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అమెరికా దేశంలో ప్రవాస భారతీయులు తెలుగు నేర్చుకునే క్రమంలో తెలుగు ప్రొఫెసర్గా ప్రస్తుతం ఈయన పనిచేస్తున్నాడు డాక్టర్ వేల్చేరు నారాయణరావు ఈ వేల్చేరు నారాయణరావు రాసిన పుస్తకాలు ఏమిటి సార్ అంటే ఈయన తెలుగులో ప్రసిద్ధి గాంచిన పుస్తకాలను తెలుగులో ప్రసిద్ధి గాంచిన పుస్తకాలను ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడండి అంటే అనువాద రచయితగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి ఇంగ్లీష్ భాషలోకి అనువదించాడు ఈయన అనువదించిన సుప్రసిద్ధి గాంచిన పుస్తకాలు శ్రీకాళహాస్తీశ్వర శతకము ఏమిటది శ్రీ కాళహస్తీశ్వర శతకము దీని యొక్క వాస్తవ రచయిత ఎవరంటే దూర్జటి కానీ ఎంతో మంది మళ్ళీ దీన్ని తెలుగు భాషలోకి అనువదించడం జరిగింది అంటే ఆయన రాసిన ఈ పుస్తకాన్ని మార్పులు చేర్పులు చేస్తారు కొంతమంది అనువాదకులు వివిధ భాషలోకి అనువదించారు మొదటి పుస్తకం ఏమిటంటే శ్రీ కాలహాస్తీశ్వర శతకము దీన్ని తెలుగు భాష నుంచి ఆంగ్ల భాషలోకి అనువదించాడు ఎవరు డాక్టర్ వేల్చారు నారాయణరావు గారు ఆ తర్వాత రెండో గాంచిన పుస్తకంలో ఈయన అనువదించిన ప్రముఖ పుస్తకాల్లో మరొకటి ఏమిటంటే బసవ పురాణం మరొక బుక్ ఏమిటండి బసవ పురాణం బసవ పురాణం ఎవరు రాస్తారు అది పాలకూరి సోమనాథ్ రాసిన బసవ పురాణము దీన్ని సోమనాథ్ తెలుగులోకి అనువదించాడు అసలు బసవేశ్వరుడు రాశాడు వాస్తవానికి పాల్కూరి సోమనాథ్ దీన్ని తెలుగు భాషలోకి అనువదించాడు ఆ తర్వాత క్రీడాభిరామం ఎవరు మన మరొక ప్రముఖ ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఏమిటంటే క్రీడాభిరామం అయితే క్రీడాభిరామము యొక్క రచయిత వినుకొండ వల్లభారాయుడు అని ఉంది ఇక్కడ అభ్యర్థులు ఒక్కసారి క్రమంగా ఈ అంశం పైన ఒకసారి ఫోకస్ చేయండి క్రీడాభిరామం పుస్తకం యొక్క రచయిత ఎవరంటే వినుకొండ వల్లభారాయుడు అని ఉంది అయితే దీ యొక్క రచయితలపై కొంతమంది చరిత్ర చరిత్ర అంటే సాహిత్యవేత్తలు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తారు క్రీడాభిరామం అనేది శ్రీనాథుడు రాశాడు అని మరికొంతమంది కాదు కూడదు వినుకొండ వల్లభాయ్ రాడు రాసాడని మరికొంతమంది అంటే దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సరే ఏది ఏమైనా చాలామంది సాహిత్యవేత్తలు ఏమంటారంటే వినుకొండ వినుకొండ వల్లభారాయుడు కాలంలోనే రాయబడింది కాబట్టి ఈ క్రీడా విరామము ఇప్పటికి కూడా వినుకొండ వల్లభారాయుడు పేరునే ఎక్కువ మంది సాహిత్యవేత్తలు గుర్తిస్తున్నారు కాబట్టి ఓకే క్రీడా విరామము వినుకొండ వల్లభాయ్ రాయుడు రాసిన ఈ పుస్తకాన్ని ఈయన తెలుగు భాషలోకి నుంచి ఏం చేస్తాడంటే ఆంగ్ల భాషలోకి అనువదించాడు తర్వాత మరొక ప్రసిద్ధి గాంచిన పుస్తకం ఏమిటంటే కళా పూర్ణోదయం మరొక ప్రసిద్ధి గాంచిన పుస్తకం ఏమిటంటే కళా పూర్ణోదయం కళా పూర్ణోదయం యొక్క రచయిత ఎవరండి పింగిలి సూరణ కళా పూర్ణోదయం యొక్క రచయిత ఎవరంటే పింగిలి సూరణ ఈయన ఈ కళా పూర్ణోదయం కళా పూర్ణోదయం పింగిలి సూరణ రాసిన ఈ పుస్తకాలను ఓకే రైట్ ఈయన ఆంగ్ల భాషలోకి అనువదించాడండి కళా పూర్ణోదయం శ్రీ కళాహస్తీశ్వర మాహత్యం కళాహస్తీశ్వర మాధ్యం క్రీడాభిరామం కళా పూర్ణోదయం మరియు ఒకే కళా పూర్ణోదయం మరియు బసవ పురాణం బసవ పురాణం ఈ ప్రసిద్ధి గాంచిన తెలుగు సాహిత్యంలో ప్రముఖమైన పుస్తకం డాక్టర్ వేల్చేర్ నారాయణరావు గారు ఏం చేశాడు ఆయన ఆంగ్ల భాషలోకి అనువదించాడు కాబట్టి ఈయనకు ఈ అవార్డు తెలుగు భాష నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రీసెంట్గా ఫిబ్రవరి నెల ఇరవై రెండు రోజున ఈయన గెలుపడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కాబట్టి ఇవి ఇప్పటి వరకు జరిగిన ప్రధానమైన అంశాలు వాటి యొక్క ప్రత్యేకతలు ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మరిన్ని కరెంట్ అఫేర్స్ అంశాలతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఓకేనా రైట్